ఓం శాంతి. ఈరోజు బాబా మురళిలో చదువు యొక్క ప్రాముఖ్యతను గురించి వినిపించారు. ఈ చదువులో ఎప్పుడు కూడా మీకు సంశయం రాకూడదు. ఈ చదువు మీ విజయానికి తోడ్పడుతుంది. అయితే చదివించే తండ్రి పైన కూడా మీకు అంత నిశ్చయం ఉండాలి అన్నారు. బాబా ఒక మంచి ఇంద్రజాలికుడు. బాబా లాంటి ఇంద్రజాలం ఇంకెవరూ చేయలేరు ప్రపంచంలో. ఏ దేవి దేవతలు ఇంకెవరికి కూడా ఇంద్రజాలికుడు అనే మహిమ వర్తించదు అన్నారు. అలాగే బాబా ఏ విషయంలో తనకి బాగా సంతోషం కలుగుతుందో కూడా చెప్పారు. మరి అవి ఏం విషయాలు బాబా మాటల్లోనే విందాము. ఇది 19 అక్టోబర్ మురళి. మీటే బచ్చే పడాయి కభీ భీ మిస్ నహీ కర్నా. పడాయి కా శౌక్ తబ్ రహేగా జబ్ పడానే వాలే పాప్ మే అటూట్ నిశ్చయ్ హోగా. నిశ్చయ్ బుద్ధి బచ్చే హీ సర్వీస్ కర్ సకేంగే. మధురమైన పిల్లలు, చదువు ఎప్పుడూ మిస్ చేయకూడదు. చదువు పట్ల మీకు అభిరుచి ఎప్పుడు పెరుగుతుంది అంటే చదివించేటువంటి తండ్రి పైన ఎడతెగని నిశ్చయం ఉన్నప్పుడు. మరి నిశ్చయ బుద్ధి పిల్లలే సర్వీస్ కూడా చేయగలుగుతారు. బాబా పిల్లల్ని మీరు ఏదైతే చదువుకుంటున్నారో అది ఇతరులకు కూడా చదివించాలి అని అంటారు. కానీ ఎప్పుడు చదివించగలుగుతాం, ఎప్పుడు ఆ సేవ చేయగలుగుతాము అంటే ముందు మనకు బాబా పైన చాలా నిశ్చయం ఉండాలి. ఈ విషయాలు చెప్తున్నది ఎవరు, ఈ శిక్షణలు ఎవరివి, ఇది శివ భగవాను వాచ, డైరెక్ట్ పరమాత్మ బ్రహ్మాముఖం ద్వారా మాకు చదివిస్తున్నారు, ఈ నిశ్చయము ఉండాలి. ప్రశ్న, బాప్ దాదాకో బచ్చోం కి కౌన్సీ బాత్ సున్కర్ బహుత్ ఖుషి హోతీ హే. బాప్ దాదాకు పిల్లల ఏ విషయం విన్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. ఉత్తర్, జబ్ బచ్చే సర్వీస్ సమాచార్ కా పత్ర లిఖతే హే. బాబా ఆజ్ హమ్నే ఫలానే కో సమ్జాయా, ఉస్కో దో బాప్ కా పరిచయ్ దియా ఏసే ఏసే సేవాకి. ఎప్పుడైతే పిల్లలు సేవా సమాచారం బాబాకు ఉత్తరంలో రాస్తారో, బాబా ఈరోజు మేము ఫలానా వారికి అర్థం చేయించాము, వారికి ఇద్దరు తండ్రుల పరిచయముని ఇచ్చాము, ఈ రకంగా సేవ చేశాము అని, తో బాబా ఉన్ పత్రంకు పడక బహుత్ ఖుష్ హోతే హే. అప్పుడు బాబా ఆ లెటర్స్ చదివి చాలా సంతోషపడతారు. యాద్ ప్యార్ వ కుష్ కెరాఫత్ కా పత్ర లిఖనే సే బాబా కా పేట్ నై భర్తా. ప్రియస్మృతులు అని కేవలం క్షేమ సమాచారాలనే ఉత్తరంలో రాస్తే బాబా కడుపు నిండదు అంటున్నారు. బాబా అప్నే మదద్కార్ బచ్చోం కో దేఖ్ ఖుష్ హోతే హే, ఇసిలియే సర్వీస్ కర్కే సమాచార్ లిఖనా హే. బాబా తన సహయోగి పిల్లలని చూసి సంతోషపడతారు. అందుకే సర్వీస్ సమాచారం బాబాకి రాయాలి. బాబాని సంతోషపెట్టాలి అంటే ఏదైనా చేసి బాబాకి దాని సమాచారం వినిపించాలి. ఊరికే బాబా నేను ఐఎమ్ ఓకే, నేను బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, బాబా మీకు చాలా యా ప్రియ స్మృతులు, ఇదంతా కామనే గుడ్ మార్నింగ్ మెసేజ్లాగా. ఊరికే గుడ్ మార్నింగ్ ఎవరు కోరుకుంటారు, దాంతోపాటు ఏదైనా మంచి విషయం ఉండాలి అంటారు. అలాగే బాబా ఏమంటున్నారంటే, పిల్లలు మీరు నేను ఫలానా వారికి జ్ఞానం అర్థం చేయించాను, ఫలానా వారికి ఈ విషయం చెప్పాను, వాళ్ళకి కూడా బాబా పట్ల ఆకర్షణ కలిగింది, లేదా వాళ్ళు కూడా జ్ఞానం వింటామని ముందుకొచ్చారు, బాబా ఇద్దరు తండ్రుల విషయము ఇలా చెప్పాను, ఇలా రాస్తే బాబాకు చాలా సంతోషం కలుగుతుంది. గీత్ చలో చేలే మా, పదండి మనం తల్లి దగ్గరికి అని పాట. ఓం శాంతి. బచ్చే జాంతే హే కాంటోన్సే ఫూలోం కి దునియామే జానా హే. పిల్లలకి తెలుసు ముళ్ళ నుండి పూల ప్రపంచానికి మనం వెళ్ళాలి అని.
పూల ప్రపంచం ఏది? పూల లోకం ఏదైనా ఉందా? సత్యుగ ప్రపంచాన్ని దైవీ పుష్పాల తోట లేదా దైవీ పుష్పాలు ఉన్న లోకం అని అంటారు. కలియుగంలో మనుషులు ముళ్ళ సమానంగా ఉన్నారు. ఒకరినొకరు దుఃఖ పెట్టుకుంటూ ఉన్నారు, కష్టపెట్టుకుంటూ ఉంటారు. మీరు పిల్లలు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇంకా పదండి, ఇంకా ఆ దైవీ పూల తోటలోకి మనం వెళ్దాము, ఆ దైవీ పుష్పాలున్న సుఖధామానికి వెళ్ళాలి అని అనుకుంటారు. చెల్నే కాపి రాస్ సమజ్నా హే, వెళ్ళడం అంటే ఏంటి, దాని రహస్యం కూడా అర్థం చేసుకోవాలి మరి అంటున్నారు. ఎప్పుడు వెళ్ళగలుగుతారు? మంచి రీతిగా చదువుకున్నప్పుడే. పెహ్లే తో నిశ్చయ చాయే, పడానే వాళ్ళ కౌన్ హే. ముందైతే మీకు నిశ్చయం ఉండాలి, మాకు చదివించేది ఎవరు. ఏ బాతే కొయి వేద శాస్త్రాదిమే లిఖి హుయి నహీ హే, ఈ విషయాలేమి వేదాలు శాస్త్రాలలో రాసినటువంటివి కాదు. భలే గీతలో రాజయోగం అనే పదం ఉంది, రాజయోగం అని ఒక అధ్యాయం వేరే ఉంది. రాజ్యం కోసం ఇది చదువు. మరి రాజ్యం కోసమే బాబా ఇంతగా రాజయోగం యొక్క శిక్షణని ఇస్తూ ఉన్నారు. మరి ఆ రాజ్యం ఎక్కడ ఉంటుంది? ఇక్కడనా? ఇక్కడ కాదు, సత్యయుగంలో ఇస్తారు బాబా. బాబా అయితే ముందు నిశ్చయం ఉండాలి అంటున్నారు. చదివించేది ఎవరు? ఈ విషయాలేమి వేదాలు శాస్త్రాలు మొదలైన వాటిల్లో రాసి లేవు. చదివించే తండ్రి పైన నిశ్చయం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సాధు సన్యాసి లేక మానవులు కాదు చదివించేది, నిరాకారుడే స్వయంగా చదివిస్తున్నారు. వారు సర్వ ఆత్మలకు తండ్రి, పరమపిత పరమాత్మ. వారిని కల్పకృతం వలె మీరు మళ్ళీ జ్ఞాపకం చేయాలి. ఎవరికైతే కల్పకృతం నిశ్చయం ఏర్పడిందో వారికే ఇప్పుడు కూడా మళ్ళీ ఏర్పడుతుంది. మీరు చూస్తూ ఉంటారు, పూల ప్రపంచము స్వర్గంలోకి వెళ్ళాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పురుషార్థం చెయ్యాలి. బాబా అంటారు సత్యయుగం వస్తుంది వస్తుంది అని మీరు సంతోషపడితే సరిపోదు. నేను సత్యయుగంలోకి వస్తానా రానా అనేది చూసుకోవాలి ఎవరికి వారు. తనని తాను అలా యోగ్యంగా చేసుకోవాలి, పురుషార్థం చెయ్యాలి. ముందు నిశ్చయం ఉండాలి. నిశ్చయం ఉంటే అప్పుడు వెంటనే చదువులో నిమగ్నం అయిపోతారు. శాస్త్రాల్లో కృష్ణ భగవాన్ వాచాన్ రాశారు, దాంతోపాటుగా రుద్ర జ్ఞాన యజ్ఞం అంటారు. ఇప్పుడు ఈ విషయాలు జ్ఞానానికి సంబంధించినటువంటివి. మనుషులైతే శ్రీకృష్ణుడికి ఒక చెక్క మురళిని ఇచ్చారు. జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఇవి, మురళి అంటే. కానీ మనుషులేమో అక్కడ ఫ్లూట్ని చూపించారు, ఒక వాయిద్యాన్ని. ఆ వాయిద్యం అయితే నోటితో మ్రోగిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడిని బాల్యంలో చూపిస్తారు కదా, పరస్పరంలో ఆడుతూ పాడుతూ అందరినీ మురళి జ్ఞానంతో ఆకర్షితం చేసేవాడు అని. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. ఇవి వాస్తవంగా స్వయం పరమాత్మ వినిపిస్తున్నటువంటి జ్ఞాన మురళికి జరిగినటువంటి మహిమలు, అంతేకాని స్థూలంగా ఒక ఇన్స్ట్రుమెంట్కి కాదు. ఏతో బచ్చే సమజ్ గయే హే కి ఏ బరోబర్ రాజయోగ్ హే. ఇది పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు, నిజంగా ఇది రాజయోగం, అనగా రాజ్యాన్ని ప్రాప్తించుకునేందుకు చదువు. మరి చదివించే వారితో మన యోగం ఉండాలి. ఈ చదువులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎవరైతే చదివిస్తున్నారో ఆ టీచర్తో బుద్ధియోగం జోడించటం. ఎప్పుడైతే టీచర్తో కనెక్ట్ అవుతామో అప్పుడే చదువు ధారణ అవుతుంది. వారే సన్ముఖంగా వచ్చి చదివిస్తున్నారు. ఇందులో చెక్క మురళి యొక్క విషయమైతే లేనేలేదు. ఈ విషయాలే అతీతమైనటువంటివి. ఇదెవరికీ తెలియదు. నిరాకారుడైన భగవంతుడు స్వయంగా వచ్చి ఎలా చదివిస్తారు అని శ్రీకృష్ణుడి గురించే చెప్తారు. వారి మురళిలో అద్భుతమైనటువంటి ఇంద్రజాలం ఉండేది అని.
ఎలాంటి ఇంద్రజాలము అంటే స్వయం భగవంతుని ఇంద్రజాలం ఉండేది అంటారు. దీన్ని హిందీలో ఏమంటారంటే ఖుదాయి జాదు. శ్రీకృష్ణుని మురళిలో ఖుదాయి జాదు ఉంది, అంటే ఈశ్వరుడి యొక్క చమత్కారం ఉంది, ఈశ్వరుడి యొక్క ఇంద్రజాలం ఉంది అని చెప్తున్నారు. అంటే ఈశ్వరుడు వేరు, శ్రీకృష్ణుడు వేరు, భగవంతుడు వేరు, శ్రీకృష్ణుడు వేరు అనేది అక్కడ వాక్యంలో చెప్పినట్టుగా స్పష్టమవుతుంది. శ్రీకృష్ణుని అయితే ఖుదా అని అనలేము, ఖుదానే ఖుదా అని అనగలుగుతాం. ఖుదా అంటే భగవంతుడే భగవంతుడు అని అనగలుగుతాం. వారే ఇంద్రజాలికుడు. ఇంద్రజాలికుడు స్వయం వచ్చి ఇంద్రజాలం చూపిస్తూ ఉన్నారు, సాక్షాత్కారం చేయిస్తూ ఉన్నారు. తర్వాత మీరు ఉన్నత పదవిని పొందడానికి చదువుకోవాలి కూడా అంటున్నారు. అంటే బాబా మీరే మ్యాజిక్ చేసేసేయండి, ఇంకే మీరు మ్యాజిషియన్ కదా అంటే కాదు, నేను మీకు సత్యుగం చూపిస్తాను, మీరు భవిష్యత్తులో పొందబోయే పదవులు ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తాను, కానీ అక్కడి వరకు చేరడానికి మీరే పురుషార్థం చెయ్యాలి. అంతేగాని బాబా చెయ్యరు, మ్యాజిక్తో బాబా మనల్ని మార్చేసేయరు. మన సంస్కార పరివర్తన మనమే చేసుకోవాలి కదా. బాబా ఎలాంటి ఇంద్రజాలం చేస్తున్నారు, ఈ ప్రపంచం మొత్తంలో పరివర్తనను తీసుకొస్తున్నారు. మీరానే బి వైకుంఠ దేఖ ఆర్ డాన్స్కి పరంతు వహ రాజయోగ్ నహి సీకి. మీరాబాయి కూడా వైకుంఠ దృశ్యాలని చూసింది సాక్షాత్కారంలో, డాన్స్ చేసేది, కానీ నిజంగా వైకుంఠానికైతే వెళ్ళలేదు. అది సాక్షాత్కారంలో చూడడమే, అలా నృత్యం చేస్తూ ఉండేవారు. మరి ఆమెమీ రాజయోగం నేర్చుకోలేదు. ఈ రాజయోగం విషయము ఏ శాస్త్రాల్లో కూడా రాసిలేదు అంటున్నారు. మీరాకో పడానే వాళ్ళతో కోయి నహిత, మీరాబాయికి అలా రాజయోగం నేర్పించేవారు ఎవరూ లేనేలేరు. ఆ సమయంలో భగవంతుని అవతరణ జరగలేదు. మీరా కా నాంబి భక్తమాలమే హె, మీరా పేరు భక్తమాలలో మొదటిది. భక్తమాలలో మహిళల్లో మీరాబాయి యొక్క పేరే మొట్టమొదటిగా చెప్పడం జరుగుతుంది. ఇది జ్ఞానమాల. రాత్రి పగలకు ఉన్న తేడా ఉంది భక్తికి జ్ఞానానికి. తుమ్ సమజ్ గయే హో హమ్ జిత్నా జ్ఞాన్ ఉటాయింగే ఉత్నా ఉంచు బనేంగే. మీకు అర్థమవుతుంది మనం ఎంతెంత జ్ఞానం తీసుకుంటూ ఉంటే అంత ఉన్నతంగా అవుతూ ఉంటాము అని. నిజంగా భక్తమాల కూడా ఉంది, అందులో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. వారి పేర్లు కూడా చాలా ప్రసిద్ధమై ఉన్నాయి. యహ జ్ఞాన్ కొయి మేబీ నహి హే, ఈ జ్ఞానమైతే ఎవరిలోనూ లేదు అంటున్నారు. తో సంజానా చెయ్యే ఏ జ్ఞాన్ దేనే వాళ్ళ వహ అథారిటీ హే. మరి అర్థం చేయించాలి మనం, ఈ జ్ఞానం ఇచ్చేటువంటి వారు శివ బాబా, వారే అథారిటీ ఉన్నారు అనేది చెప్పాలి. జిస్కే లియే కహా జాతా హే బ్రహ్మ ముఖ కమల్ సే బ్రాహ్మణ్ రచ్ ఉనోంకో సభి వేదో శాస్త్రం కా సార్ సునాతే హే. మరి ఆ భగవంతుడు, ఆ అథారిటీ ఏమంటారు వారిని, ఆల్ మైటీ అథారిటీ అంటారు, సర్వశక్తివంతుడు. వారే బ్రహ్మ ముఖ కమలం ద్వారా బ్రాహ్మణులను రచించి ఆ బ్రహ్మముఖం ద్వారా వేద శాస్త్రాల సారమును అర్థం చేయిస్తున్నారు. శివబాబా అయితే శాస్త్రాలను వినిపించారు. శివబాబా కోతో శాస్త్ర దేన సకే క్యుంకి వతో హే నిరాకార్. బ్రహ్మ చేతిలో వేద శాస్త్రాలను చూపిస్తారు కదా, ఆ వేదాలు శాస్త్రాలు పట్టుకోవడానికి బ్రహ్మ చేతిలోనే బాగున్నాయి. వాటి సారం అర్థం చేయించేదెవరు, బ్రహ్మ కాదు, బ్రహ్మ ముఖం ద్వారా భగవంతుడు శివ బాబా. బాబాన్న నా చేతిలో శాస్త్రాలు చూపించడం బాగోదు, బాబాకు చూపించడం బాగోదు కదా, అందుకే బ్రహ్మకు చూపించారు. ఇది యుక్తి రచించడం జరిగింది అంటున్నారు. కానీ ఈ విషయాలన్నీ అర్థం చేయించేవాడు ఒక్క బాబాయే. చూపిస్తారు కదా బ్రహ్మ ద్వారా సారం అర్థం చేయిస్తున్నారు అని.
నిజంగా అర్థం చేయిస్తున్నారు అంటే బ్రహ్మ ద్వారా అంటున్నారంటే ఇంకెవరు బ్రహ్మలో ప్రవేశించి చేయిస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు, శివ బాబా అయితే జ్ఞాన సాగరుడు, వారే మన బాబా, మన తండ్రి. వారి సన్ముఖంగా మనం కూర్చున్నాం. వారు భారతదేశంలోనే వస్తారు, మరి అది కూడా తప్పనిసరిగా ఒక శరీరంలోనే వస్తారు. మొన్న మురళీలో కూడా బాబా చెప్పారు కదా, నాకైతే ఒక రథం కావాలి, మీ అందరికీ మీ మీ రథాలు ఉన్నాయి, మరి నాకు రథం కావాలి అన్నారు. అలా బాబా అంటున్నారు, నాకు ప్రజాపిత బ్రహ్మ రథమే కావాలి. రథం కావాలని ఏదైనా తీసుకోండి అంటే నో, ప్రజాపితనే కావాలి అంటున్నారు బాబా. నిజంగా ప్రజాపిత బ్రహ్మ ద్వారానే బాబా వచ్చి బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తారు. మరి ధర్మం ఎలా రచించటం జరుగుతుంది, ఇది కూడా మీరు తెలుసుకున్నారు. మీరు ప్రాక్టికల్గా బ్రహ్మ సంతానంగా ఉన్నారు అంటారు కదా, బ్రాహ్మణ బ్రాహ్మణీలు ఉన్నారు అని. మరి బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు అందరూ బ్రాహ్మణులు బ్రాహ్మణీలు. ఫాలోవర్తో కభీ వరుసా లేనా సకే, మనం బాబాకి ఇక్కడ పిల్లలుగా ఉన్నాం కాబట్టి వారసత్వం తీసుకోగలుగుతున్నాం. తండ్రి పిల్లలకి వారసత్వం ఇస్తున్నారు, మీరు వచ్చి అనంతమైనటువంటి తండ్రికి పిల్లలుగా అయ్యారు. క్రైస్ట్ ఫాలోవర్స్ ఉంటారు, క్రైస్ట్ని ఫాలో చేసేవారు క్రైస్ట్కి పిల్లలుగా భావించారు, క్రైస్ట్ పిల్లలు అన్నారు, క్రైస్ట్ యొక్క ఫాలోవర్స్ అంటారు. అందుకే అక్కడ వారసత్వం విషయం ఏమీ ఉండదు. అలాగే బుద్ధుడు, గురునానక్ వీళ్ళందరికీ ఫాలోవర్స్ అని అంటారు, పిల్లలని అన్నారు. కానీ మీరైతే ఇక్కడ పిల్లలుగా ఉన్నారు. ఈ సాకారుని ద్వారానే శివ బాబా పిల్లలందరినీ రచించారు. ఇప్పుడు మీలో కూడా కొంతమంది పక్కా నిశ్చయబుద్ధి పిల్లలు ఉన్నారు, కొందరికైతే అస్సలు బాబా పైన నిశ్చయమే లేదు. లాటరీ హే బహుద్బడి, మరి చాలా పెద్ద లాటరీ ఇది అంటున్నారు. మనం ఒకవేళ బాబాకు నిశ్చయబుద్ధిగా ఉన్నాము అంటే మనకి లక్ తగిలినట్టే, లాటరీ తగిలినట్టే. ఎందుకంటే అందరూ నిశ్చయబుద్ధిగా లేరు, మనం ఉన్నాము అంటే వీఆర్ లక్కీ, మనం చాలా అదృష్టవంతులం. అబన్నర్ మీరు శరీర నిర్వహణార్థం కర్మలు కూడా చెయ్యాలి, అలాగే జ్ఞానం కూడా నేర్చుకోవాలి. ఆ లౌకిక చదువులు అయితే ఎంత శ్రమ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా బాబా అన్నారు, పిల్లలు అంత కాకపోయినా ఒక గడియ అరగడియ తప్పనిసరిగా చదువుకోండి, జ్ఞాపకం చేయండి, మంచిది. ఏదైనా కారణంతో మీరు రోజు వచ్చి చదువుకోలేకపోతున్నారు అంటే ముందు 7 రోజులు చదువుకొని 7 రోజుల కోర్సు సన్ముఖంగా వచ్చి తీసుకొని తర్వాత మురళి ఆధారంతో నడుచుకోండి. రోజు రాలేకపోయినా మురళి అయితే మీ దగ్గరికి వస్తుంది, మీరు తప్పనిసరిగా దాన్ని చదువుకోండి అంటున్నారు. లక్ష్యం పట్టుకోవాలి. మిగతావన్నీ లక్ష్యం పట్టుకున్న తర్వాత మిగతావన్నీ ఏంటి బాబా అన్నారు, కాండము, కొమ్మలు, ఆకులు, ఇలా అన్నిటినీ అర్థం చేసుకోవడం, అదంతా కూడా చక్రంలో వచ్చేస్తుంది అంటున్నారు. మీరు 84 జన్మల రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. వృక్షంలో డీటెయిల్గా ఉంది, చక్రంలో నట్షెల్గా ఉంది అంటున్నారు. ఇంగ్లీష్ వర్డ్స్ ఇవి. డీటెయిల్ అంటే వివరంగా, నట్షెల్ అంటే సార రూపంలో. దేంట్లో సార రూపంలో ఉంది? చక్రంలో, సృష్టి చక్రం యొక్క చిత్రంలో నట్షెల్గా ఉంది అంటే సార రూపంలో. అక్కడ అన్ని ధర్మాల యొక్క నాలెడ్జ్, చుట్టూ చక్రం చుట్టూ గీతలు గీసి ఒక్కొక్క ధర్మం గురించి, ఆ ధర్మం ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది అనేది రాశారు అక్కడ. కానీ కల్పవృక్షం చిత్రంలో వివరంగా ఉంది అంటున్నారు. ఒక్కొక్క ధర్మాన్ని ఒక్కొక్క కొమ్మ రూపంలో చూపిస్తూ ఆ కొమ్మల కూడా 4 భాగాలు, మళ్ళీ చీలికలు, అక్కడ ధర్మపితను, అక్కడ ఆ ధర్మం ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది, అవన్నీ క్లియర్గా కల్పవృక్షంలో చూపించారు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇవన్నీ వెరైటీ మనుష్య సృష్టి యొక్క ధర్మాలు. ఎన్ని రకాల ధర్మాలు ఉన్నాయి కదా, ఇవి మనుష్య సృష్టి యొక్క ధర్మాలు. మొట్టమొదటైతే ఒకే ధర్మం ఉంటుంది, తర్వాత అది వృద్ధి చెందుతుంది.
వృక్షంలో కూడా చూపించారు కదా. మరి ఇదెంత సహజంగా అర్థం చేసుకునే రహస్యం. డ్రామా మరియు వృక్షాన్ని అర్థం చేసుకోవాలి. బుద్ధిలో మనం ధారణ చేయాలి, ఇతరులకి ధారణ చేయించాలి. మరి పునాది ఎలా ఏర్పడుతుంది? సంగమ యుగంలో వేర్ల భాగంలో కదా పునాది. వేర్లు ఎప్పుడైతే బీజంతో కనెక్ట్ అయి ఉంటాయో అప్పుడే పునాది స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే పునాదిలో తపస్య చేయాలి, మనం పూర్తిగా బాబాతో కనెక్ట్ అయి ఉండాలి, అప్పుడు మొత్తం వృక్షమంతా నిలుస్తుంది. ఇద్దరు తండ్రుల పాయింట్ తప్పనిసరిగా అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి ద్వారా స్వరాజ్యం లభిస్తుంది. అందుకే మీరు రాజయోగము తప్పనిసరిగా నేర్చుకోవాల్సి వస్తుంది అంటున్నారు. పరంపిత పరమాత్ముడే స్వర్గం యొక్క స్థాపన చేస్తారు, దాన్నే మనం శ్రీకృష్ణపురి అంటాం. కంసపురిలోనైతే కృష్ణపురిని స్థాపించడం జరగదు కదా, అంటే ఇక్కడే కంసుడు ఉండి ఇక్కడ ఈ కలియుగంలోనే కృష్ణపురి ఉండడం జరగదు. అందుకే సంగమంను చూపించారు. పిల్లల కోసమే ఈ సంగమ యుగం, మిగతా అందరి కోసం ఇది కలియుగం. మీరే సంగమ యుగంలో సత్యుగానికి వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు. మరి మీకు నిశ్చయం ఉండాలి ఇప్పుడు మేము సంగమంలో ఉన్నాము అని. సంగమయుగం గుర్తున్నా చాలు, బాబా అంటారు మీ ఉన్నతి జరుగుతుంది. సంగమయుగం గుర్తుంటే సత్యుగం కూడా గుర్తుంటుంది. మరి సత్యుగ స్థాపన చేసేటువంటి బాబా కూడా గుర్తొస్తారు. అంటే వర్తమానం ఒక్కటి గుర్తుపెట్టుకున్నా రేపు భవిష్యత్ ఏంటి అనేది అర్థమవుతుంది. దాన్ని తీసుకురావడానికి ఎవరు కారణమవుతున్నారు అది కూడా గుర్తొస్తుంది. పరంతు గడీ గడీ భూల్ జాతే, కానీ గడియ గడియ మరిచిపోతూ ఉన్నారు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు మేము సంగమ యుగంలో ఉన్నాము, అనంతమైన తండ్రి వచ్చేదే కల్పాంతం యొక్క సంగమంలో అని. మరి గీతలో ఈ పొరపాటు చేశారు అంటున్నారు. గీతాశతాయిలు క్రక్నే వాళ్ళే సిర్ భాగవత్ మహాభారత్ ఆది హే. గీతతో కనెక్షన్ ఉన్నటువంటివి ఇంకా మిగతా రెండు ఉన్నాయి, భాగవతము మహాభారతము అంటున్నారు. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరందరూ సీతలు, నేను రాముని, మీరు రావణ రాజ్యం అనే లంకలో ఉన్నారు. ఆ లంక కాదు, శ్రీలంక కాదు, రావణ రాజ్యము అనే లంకలో మీరందరూ ఉన్నారు. అందరేమనుకుంటున్నారు, శ్రీలంకలోనే రావణుడి రాజ్యం ఉండేది, అక్కడ ఒక కోట కూడా చూపిస్తారు, ఇదే రావణుడి కోట అని. బాబన్నర్ మీరు అనుకుంటున్నట్టుగా నిజంగా అక్కడేమీ రావణ రాజ్యం లేదు, ఉండేది కాదు. ఒకప్పుడు మొత్తం సృష్టిలో ఉంది, మొత్తం సృష్టిలో అంతటా ఉంది, అప్పుడు లంకలో కూడా ఉంటుంది అంతే. ప్రత్యేకంగా అక్కడే కాదు, మొత్తం అంతటా ఉంది. మరి సత్యుగంలో ఈ లంక ఉండదు అంటున్నారు. సత్యుగంలో భారతదేశమే ఉంటుంది, పక్కన చిన్న చిన్న ముక్కలు అవన్నీ కూడా, అసలు ఎక్కడ ఏమి జనసంచారం ఉండదు. అటువైపు బౌద్ధ ధర్మం ఉంది అంటున్నారు. శ్రీలంక వైపు ఎక్కువగా బౌద్ధులు ఉన్నారు. ఇప్పుడు బౌద్ధ ధర్మం బాగా వ్యాపించి ఉంది. ఇప్పుడు ఈ విషయాలైతే పిల్లలకి బాబా అర్థం చేయిస్తున్నారు. భారతదేశం మొదట చాలా పవిత్రంగా ఉండేది, సుఖము శాంతి ఉండేవి, ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేది. మొట్టమొదట ఈ నిశ్చయం ఉండాలి అంటున్నారు. మాకు బేహద్ బాబా, స్వయం భగవంతుడే చదివిస్తున్నారు, వారసత్వాన్ని వారి నుండి మేము తీసుకోవాలి. పురుషార్థంలో ఎప్పుడు కూడా అలసట రావద్దు, ఆగిపోవద్దు, ఏ విషయంలో వెనకబడకూడదు అంటున్నారు. బాబా నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి, అస్సలు వెనకాడకూడదు, పురుషార్థం చేయడానికి ఆలోచించకూడదు. బేహద్ బాబా మళ్ళీ రారు, మళ్ళీ ఇవ్వరు, కల్పాంతంలో ఒక్కసారి మాత్రమే ఇస్తారు, కాబట్టి పూర్తిగా తీసుకోండి అంటారు. బాబా అయితే నన్ను ఖాళీ చేసి పంపించండి అంటారు. బాబా ఎప్పుడు ఖాళీ అవ్వరు ఎంత ఇచ్చినా, కానీ బాబా అలా అంటారు, పూర్తిగా వారసత్వం తీసేసుకోండి,
నిశ్చయ బిగర్ పురుషార్థ బి కేసీ కరెంగే మరి నిశ్చయమే లేకపోతే ఏం పురుషార్థం చేస్తారు అంటున్నారు. బాబా చదివిస్తున్నారు. దీంతో స్వర్గం యొక్క అంటే సర్వ సుఖాల వారసత్వం మీకు లభిస్తుంది, ఇది ఖచ్చితమైన విషయం అంటున్నారు. స్కూల్లో నిశ్చయం లేకుండా లక్ష్యం ఉద్దేశంలో ఎవరు ఉత్తీర్ణతను సాధించలేరు కదా. నిశ్చయం ఉండాలి కదా, చదువుకునే చదువులో నేను రాణించగలుగుతాను, నేను పాస్ అవుతాను అని. అప్పుడే ఆ లక్ష్యం ఉద్దేశాన్ని చేరుకుంటారు. అక్కడ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి, మార్జిన్ కూడా ఉంటుంది. ఇక్కడైతే ఒకటే సబ్జెక్ట్ అంటున్నారు. ఈ ఒక సబ్జెక్టుతోనే ఇంత పెద్ద రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. జో నహి పడితే హే తో పడే ఊకి ఆగే బరీటో ఇంకే. ఎవరైతే అస్సలు చదువుకోవట్లేదో వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళ ముందు తల వంచుతారు. ప్రజల్లో కూడా ఎవరైతే మంచి ప్రజలుగా ఉంటారో వాళ్ళ హోదా దర్జా చాలా ఉన్నతంగా ఉంటుంది, ప్రజలు కూడా వాళ్ళని గౌరవిస్తారు. ఎవరైతే షావుకారులుగా ఉంటారో వాళ్ళని మిగతా ప్రజలు కొంచెం గౌరవిస్తారు. ప్రజల్లోనూ నెంబర్ వారీగా ఉన్నారు, కొందరు పేదవారు కొందరు షావుకారులు. ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. డ్రామా ఎలా ఉందో చూడండి. అందరూ మనుషులే, కానీ ఫీచర్స్ డ్రామాలో ఎవరి ఫీచర్స్ వారివే, ఎవరి పాత్ర వారిదే ఉంది. ఎంత లోతైన విషయాలు ఇవి, చాలా గుహ్యమైన విషయాలు. వీటిని ధారణ చేయాలి, యథార్థ రీతిగా అర్థం చేయించాలి. అందరూ అర్థం చేయించలేరు అంటున్నారు. ఎంత మంచి రీతిగా బాబా ఈ విషయాలు వినిపిస్తున్నారు. నిశ్చయంలోనే విజయం ఉంది, నిశ్చయం ఉంటేనే చదువుకుంటారు. కొందరు సంశయ బుద్ధిగా అయిపోయి చదువునే వదిలిపెట్టేస్తారు. అహో మాయా వెంటనే తుఫాన్లు తీసుకొచ్చేసి సంశయంలోకి నెట్టేస్తుంది. సంశయ బుద్ధి వినశ్యంతి అన్నారు. ఎక్కితే మీరు వైకుంఠ రసమే పొందుతారు, కానీ పడిపోయారంటే చెక్నాచూర్ పిండి పిండిగా అయిపోతారు. ఫరక్తో బహుత్ హే, తేడా అయితే చాలా ఉంది. గిరేతో ఎగ్దమ్ చెండాల్, చెడేతో ఎగ్దమ్ బాద్షా. పడిపోయారంటే పూర్తిగా చెండాలు అయిపోతారు, ఎక్కారంటే ఇంకా ఏకంగా బాద్షా అయిపోతారు, చక్రవర్తి అవుతారు. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. ఆగే సునా కభీ సునాకి నిరాకార్ శిక్షక్ కేసే హోతా హే. అబ్బన్నారు ఎప్పుడైనా విన్నారా నిరాకారుడైన టీచర్ ఎలా ఉంటారో, నిరాకారుడు ఎలా చదివిస్తారో. అభీ శివబాబా ద్వారా తుమ్ సుంతే హో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా శివబాబా ఎలా చదివిస్తున్నారో. శివబాబా ద్వారా మీరు వింటున్నారు, మీకు నిశ్చయం ఉంది. నేను మీ తండ్రిని, పతిత పావనుణ్ణి, నాలెడ్జ్ఫుల్ని నేను మాట్లాడుతున్నాను అనేది మీకు నిశ్చయం ఉంది అంటున్నారు. జ్ఞానంతో మీరు చక్రవర్తి రాజుగా అవ్వాలి, ఈ నిశ్చయం కూడా ఉండాలి. నిశ్చయంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. శత్రువు ఎదురుగానే ఉన్నాడు అంటున్నారు బాబా. ఎవరు? దుష్మన్ సామ్ని కడా హే, శత్రువు మీ ఎదురుగానే ఉన్నారు. తుమ్ జాంతే హో మాయా హమారి దుష్మన్ హే. ఎవరు శత్రువు? మాయ. మాయ మీ శత్రువు అనే విషయం మీకు తెలుసు. గడీ గడీ దోకాదేటి హే, గడియ గడియ మోసపెడుతూ ఉంటుంది, చదువులో సంశయం కలిగిస్తూ ఉంటుంది. సంశయం వచ్చేసి చాలామంది పిల్లలు చదివే మానేశారు. చదువు మానేశారంటే తండ్రి టీచర్ సద్గురువుని కూడా వదిలిపెట్టినట్లు. వాళ్ళైతే గురువులను కూడా మార్చుకుంటారు, అనేక మంది గురువులను సంప్రదిస్తూ ఉంటారు. ఇక్కడైతే ఒక్కరే సద్గురువు ఉన్నారు. వీరు తన మహిమ ఏమీ చెయ్యరు, బాబా తన పరిచయాన్ని ఇస్తున్నారు. భక్తులైతే పాడుతూ ఉంటారు శివాయ నమః అని, మీరే మాతా పిత అంటారు, కానీ ఏమీ తెలుసుకోవట్లేదు, కేవలం అలా అంటారు పూజిస్తారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అసలు శివుడు ఎవరు. శివుని తర్వాత నెక్స్ట్ బ్రహ్మ సరస్వతి లక్ష్మీనారాయణలు అనే వాళ్ళు ఆ తర్వాత అంటున్నారు. ముందైతే శివబాబా, తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు. బాబా చెప్తున్నారు నేను మొట్టమొదట ఈ బ్రహ్మలోనే ప్రవేశిస్తాను,
వీరిని మొదట రచిస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన, ఆ తర్వాత బ్రహ్మయే విష్ణువుగా పాలన చేస్తా. ఈ అన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలి. తర్వాత ఎవరికైనా అర్థం చేయించే ప్రయత్నం కూడా చెయ్యాలి. కొంచెం కొంచెం నోరు విప్పాలి, చెప్పాలి. నాకు రాదు, నేను చెప్పలేను అని అనకూడదు. బాబా అంటారు, ఏదో ఒకటి మీరు ఏం అర్థం చేసుకున్నారో మీకు వచ్చిన భాషలోనే చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఎల్లప్పుడూ శివబాబా చెప్తున్నారు ఈ జ్ఞానం అనే అనుకోండి. శివబాబాని జ్ఞాపకం చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి. శివబాబా వీరి ద్వారా కొత్త కొత్త పాయింట్స్ వినిపిస్తున్నారు. ఈరోజు ఫలానా వాళ్ళు చాలా మంచి మంచి పాయింట్లు చెప్పారు. రాంగ్ అది. శివబాబా వీరి ద్వారా ఈ పాయింట్స్ వినిపించారు. ప్రతి విషయంలో మన కనెక్షన్, మన యొక్క బుద్ధి యోగం శివబాబాతో ఉండాలి. మురళి ఎవరి ద్వారా విన్నా, బ్రహ్మా బాబా ద్వారా విన్నా, ఇంకెవరి నిమిత్తంగా వినిపించినా శివబాబాది వింటున్నాం. శివబాబా ఈ పాయింట్స్ వినిపిస్తున్నారు. చాలా యుక్తిగా అర్థం చేయించాలి అంటున్నారు. మరి పిల్లలు మంచిగా అర్థం చేసుకోవాలి. బాబా ఎంత మంచిగా వివరంగా చెప్పినా పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి కదా. ముందు నిశ్చయం ఉండాలి. వారం రోజుల్లోనే మంచి రంగు ఎక్కగలుగుతుంది అంటున్నా. నిశ్చయం ఉంటే వారం రోజులు చాలు, మంచిగా రంగు పట్టుకుంటుంది. కానీ మాయ కూడా చాలా తీక్షణమైనది. మొట్టమొదట పిల్లలకు నిశ్చయం ఏముండాలి అంటే పరంపిత పరమాత్ముడు స్వర్గ రచయిత. మరి తప్పనిసరిగా వారే ఒకప్పుడు కూడా రాజయోగాన్ని నేర్పించి ఉంటారు. శ్రీకృష్ణుడైతే రాజయోగాన్ని నేర్పించలేరు, వారు వచ్చేదే సత్యయుగంలో. మరి శివబాబానే రాజయోగాన్ని నేర్పించారు, ఎందుకంటే వారే స్వర్గ రచయిత. బాబాన శ్రీకృష్ణుడు అదే రూపంలో అయితే ఈ కలియుగ అంతిమంలో రాడు. రూపం అయితే మారుతుంది కదా, ఆ రూపంలో దర్శనం సత్యయుగంలోనే, కలియుగంలో లేదు. బాబా ఇంకెవరి గర్భంలోనూ జన్మ తీసుకోరు. శివబాబా శ్రీకృష్ణుని ఆత్మ యొక్క అంతిమ జన్మ శరీరంలో ప్రవేశిస్తారు, పరకాయ ప్రవేశం చేస్తారు. ప్రవేశించి తన పరిచయాన్ని ఇస్తారు. ఎవరిలో ప్రవేశించారో వారికి ప్రజాపిత బ్రహ్మ అని నామకరణం కూడా చేస్తారు. మరి ఇతనికి బ్రహ్మ అని నేను ఎందుకు పేరు పెట్టాను అంటున్నారు బాబా. వీరే మొదటి నుండి అంతిమం వరకు, సృష్టి ఆది నుండి అంతిమం వరకు పాత్ర వహించే వారు. అందుకే వీరికే బ్రహ్మ అని పేరు పెట్టారు. ఎందుకంటే బ్రహ్మ ఎవరు? ఆది పురుషుడు, ఆదిదేవుడు. మీలో కూడా మంచి మంచి పేర్లు కొంతమంది పిల్లలకి బాబా పెట్టారు అంటున్నారు. ఎంతమంది పిల్లలకి బాబా పేరు పెట్టారు? పైనుండి సందేశి తీసుకొని వచ్చేవారు, ఫలానా వారికి బాబా ఈ పేరు అని సందేశి రాసేదంట మొత్తం పేపర్లో, ట్రాన్స్లోకి వెళ్ళి. వండర్ ఉంది కదా. ఫట్సే దో అడాయి సోకే నా మాగే, వెంటనే 150-200 మంది పేర్లు వచ్చేసాయి. ట్రాన్స్లోకి వెళ్ళి సందేశి 150 మంది నుండి 200 మంది వరకు అంతమంది పిల్లలకు అవ్యక్త పేర్లు. ఇప్పుడు ప్రకాశమణి ఆ సమయంలో ఉన్న సంఖ్య, ఆ సమయంలో యజ్ఞంలో 150-200 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరివి బాబా పేర్లు మార్చేశారు. అంతకుముందు ప్రకాశమణి దాదికి రమా అని పేరు ఉండేది. తర్వాత బాబా అవ్యక్త నామం ఇచ్చారు, ప్రకాశమణి. అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. గుల్జార్ దాది పేరు శోభా. బాబా హృదయ మోహిని అని పెట్టారు. అలా అందరి దాతీలవి లౌకికంలో తల్లి తండ్రి జన్మ తీసుకున్నప్పుడు పెట్టిన పేర్లు కాక, శివబాబా ఒడిలో మళ్ళీ ఈ అలౌకిక జన్మ తీసుకోగానే బాబా పేర్లు పెట్టారు. అన్ని పేర్లు ఇక్కడ బ్రాహ్మణులు అయితే ఎవరికి పెట్టలేరు అంటున్నారు. సందేశి వెంటనే పేర్లన్నీ తీసుకొని వచ్చారు. బేహద్ బాబా పేరు పెట్టారు. వండర్ ఉంది కదా, వండర్ఫుల్ తండ్రి, వండర్ఫుల్ లక్ష్యము, ఉద్దేశము. మీరిప్పుడు రాజులకు రాజుగా అవుతున్నారు. లక్ష్మీనారాయణ చిత్రము ఎంత క్లియర్గా ఉంది, పైన త్రిమూర్తి చిత్రం కూడా చాలా అక్యురేట్గా ఉంది అంటున్నారు.
84 జన్మలైతే తప్పకుండా తీసుకుంటారు. కలియుగ అంతిమంలో పతితంగా సత్యుగమాదిలో పావనంగా ఉంటారు. పిల్లలు సేవ యొక్క ప్రూఫ్ని ఇవ్వాలి. బాబా యొక్క రిక్వెస్ట్ ఇది, పిల్లలు సేవ యొక్క ప్రూఫ్ని ఇవ్వండి. बाबा, हमने ये छोटे छोटे परिचय चपवाए. वो परमेश्वर त्रिमूर्ति और दो बाप का परिचय है. रायलंट बाबा सेवा समाचारम. बाबा मैं फलाना चोट सेव चेयडानिकी की पैम्पलेट प्रिंट चेंचाम. अंदर त्रिमूर्ति चित्रम पेट्टाम. पैन इधर तंडुल परिचय पेट्टाम. इला पॉइंट्स तप्पकुंडा रासी उंडाली. ఇటువంటీ కరపత్రాలను మేము పంచాము, చాలా సేవ చేశాము అని బాబాకి సమాచారం ఇవ్వాలి. అప్పుడు బాబా హృదయం పైన ఎక్కుతారు. ఉత్తరాలు కేవలం క్షేమ సమాచారాలు తెలపడానికే కాదు, సర్వీస్ సమాచారం కూడా దాంతో జతపరచాలి అంటున్నారు. బాబా ఈ రకంగా సేవలు చేస్తున్నాము అనేది బాబాకి తెలియపరచాలి. కేవలం యాత్ప్యారని రాయడంతో బాబా కడుపేం నిండుతుంది? నాకు అలా కడుపు నిండదు అంటున్నారు బాబా. ఫలానా వారికి ఈరోజు అర్థం చేయించాను, ఈరోజు పతి యొక్క సేవ చేశాను, పతికి ఈ విషయం చెప్పాను, చాలా సంతోషపడ్డారు అని. ఇలా ప్రతి ఒక్కటి కూడా బాబాకు ఎవరికి జ్ఞానం వినిపించాము అనేది సమాచారం తెలియచేయాలి. ఇద్దరు తండ్రుల పాయింట్ అయితే ముఖ్యమైనది. బేహద్ బాబా స్వర్గరాజ్య భాగ్యాన్ని ఇచ్చేవారు. మరి ఎంత మధురాతి మధురమైనటువంటి పిల్లలు మీరు. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరందరూ నా అడాప్టెడ్ చిల్డ్రన్. ఇంతమంది అడాప్టెడ్ పిల్లలే అయ్యి ఉండాలి, ఎందుకంటే ఇంతమందిని కనడం అయితే సాధ్యం కాదు కదా. మీరందరూ ధర్మం యొక్క పిల్లలు, ధర్మం యొక్క ఫాలోవర్స్ జనరల్గా ఉంటారు. ఇక్కడ మీరు పిల్లలు, బాబాకు పిల్లలు. మరి పిల్లల్ని చూసి బాబా చాలా సంతోషిస్తారు, వీళ్ళందరూ నా వాళ్ళు అని. ఇప్పుడు అంతిమంలో అందరూ పాత్ర వహిస్తున్నారు. స్వర్గస్థాపనలో సహాయం చేసేటువంటి పాత్ర, భగవంతునికి సాతిగా సహచరునిగా అయినటువంటి పాత్ర. ఇదంతా రుద్రుడైన శివబాబా యొక్క రాజస్వ అశ్వమేధ జ్ఞాన యజ్ఞం. శివబాబా స్వర్గస్థాపన ఎలా చేస్తున్నారు? మొట్టమొదట బ్రహ్మ మరియు బ్రాహ్మణుల ద్వారా రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు. దానితో స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది. మరి వీటన్నిటికీ యజ్ఞం నిర్వహించడానికి బ్రాహ్మణులైతే తప్పనిసరిగా కావాలి అంటున్నారు, ఎందుకంటే యజ్ఞాన్ని సంభాళన చేసేది బ్రాహ్మణులే. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చుం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్ కి రుహానీ బచ్చుం కో నమస్తే హమ్ రుహానీ బచ్చుం కి రుహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. ధారణ కొరకు ముఖ్య సారము, నిశ్చయ బుద్ధిగా చదువుకోవాలి. ఎప్పుడు ఏ విషయంలోనూ సంశయం రాకూడదు, నిశ్చయంలోనే విజయం ఉంది. సెకండ్ పాయింట్, బాబాకు సహచరునిగా అయి స్వర్గస్థాపనలో పూర్తి సహయోగులుగా అవ్వాలి. యజ్ఞాన్ని సంభాళన చేసేటువంటి పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి. బాబా ఫస్ట్ పాయింట్లో చదువు చదివించే వారిపైన నిశ్చయం, ఎందుకంటే నిశ్చయంతో విజయం. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి, నిశ్చయము విజయము చదువు. సెకండ్ పాయింట్లో బాబా మీరు నాకు ఫ్రెండ్ అయి, సాతి అయి, సహచరుడిగా అయి సహయోగం ఇవ్వండి అంటున్నారు. ఏం దేంట్లో సహయోగం? స్వర్గ స్థాపన కార్యంలో సహయోగం. అలాగే బాబా రచించిన యజ్ఞాన్ని మనం నిర్వహించాలి, సంభాళించాలి, కాబట్టి పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి. సో నిశ్చయము చదువు విజయము, స్వర్గస్థాపన సహచరుడిగా అవ్వడం, పక్కా బ్రాహ్మణులుగా అవ్వటం, ఇవి ఈరోజంతటి కోసం మనకి హోంవర్క్. వరదానం జ్ఞాన్ స్వరూపన్
कर्म फिलॉसफी को पहचान कर चलने वाले कर्म बंधन मुक्त बाबा। ज्ञान स्वरूपुलाई कर्म सिद्धांतान्नि गुर्तिंची नडुचुकुनेटुवंटि कर्म बंधन मुक्त बाबा। ज्ञान स्वरूपुलाई कर्म सिद्धांतान्नि गुर्तिंची नडुचुकुनेटुवंटि कर्म बंधन मुक्त बाबा। కొందరు పిల్లలు ఆవేశంలో వచ్చి అన్నీ వదిలేసి అందరికీ దూరమై ఈ శరీరం నుండి కూడా వేరైపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. కానీ మనసు యొక్క లెక్క కాత ఉన్న కారణంగా లాగుతూ ఉంటుంది, బుద్ధి అటువైపు వెళ్తూ ఉంటుంది. ఇది కూడా చాలా పెద్ద విఘ్నంగా మారుతుంది. అందుకే దేనితోనైనా దూరం అవ్వాలి అనుకుంటే ముందు నిమిత్తంగా ఉన్న ఆత్మలతో వెరిఫై చేయించుకోండి, ఎందుకంటే ఇది కర్మల యొక్క సిద్ధాంతం, కర్మ ఫిలాసఫీ. ఇది జబర్దస్తిగా మీరు తెంచుకునే ప్రయత్నం చేసి తర్వాత మనసు పదే పదే అటువైపే వెళ్తూ ఉంటే లాభం లేదు కదా. అందుకే జ్ఞాన స్వరూపంగా ఉండి కర్మ ఫిలాసఫీని గుర్తించి వెరిఫై చేయించుకోండి, అప్పుడు సహజంగా కర్మ బంధన ముక్తులుగా అవుతారు. శరీరం నుండి సెపరేట్ అయిపోవడంతో మొత్తం లెక్కలు క్లియర్ అవ్వవు. ఫిజికల్గా అక్కడ ఉండరు, ఆ బాధ వాళ్ళ నుండి దూరం అయిపోతారు. కానీ మనసు లెక్క ఉంది కదా, మనసు ఇంకా లాగుతూ ఉంటుంది, అది ఇంకా చాలా పెద్ద శిక్ష. స్లోగన్: अपने स्वमान की सीट पर सेट रहो तो माया आपके आगे सरेंडर हो जाएगी. मी स्वमानमने सीट पैना सेट अयि उंडंडी, अप्पुडु माया मी मुंदु सरेंडर अवुतुंदी. मीरु स्वमानम सीट लो कूर्चुंटे माया मी मुंदु तलवंची समर्पणम अवुतुंदी, सरेंडर अयिपोतुंदी. अंदुके सूरज भाई एप्पुडु चेप्तारु, नेनु मास्टर सर्वशक्तिवान आत्मन अनुकोंडी, అన్నీ రకాల బలహీనతలు మీ అండర్లో ఉంటాయి, అంతేకాని అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అంటే ఒక్కొక్క స్వమానాన్ని అలా మనము అభ్యాసం చేస్తూ ఉంటే మాయా సరెండర్ అవుతుంది. ఈరోజటి స్వమానం: నేను కర్మ బంధన ముక్త ఆత్మను. ఓం శాంతి.